Hi friends, welcome to Progress Card Generation software, exclusively designed for CC pattern. In this video, I am going to show you how the software works. This software Excel lo tayar cheyabadindi. This program run kavadaniki macros anativi enable cheyalsi untundi. So program idhayanga pan chestundandi. Open cheyagane code adugutundi. So government schools ki *123*, private schools ki *123*4*. గవర్నమెంట్ స్కూల్స్లో ఎంటర్ అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రాప్ డౌన్ లిస్ట్లోకి వెళ్ళి స్కూల్ నేమ్, తర్వాత డేటా ఎంట్రీ షీట్స్ ఇవ్వడం జరిగింది. 6th క్లాస్, 7th, 8th, 9th, 10th క్లాసెస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫార్మేటివ్ 1 కావాలంటే ఫార్మేటివ్ 1, సమ్మేటివ్ కావాలంటే సమ్మేటివ్, అన్నీ కావాలంటే అన్ని షో ఆల్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎనాలిసిస్ షీట్. ఇందులో టోటల్ కంప్లీట్ క్లాస్ ఎనాలిసిస్ క్యాలిక్యులేషన్స్ చేయడం జరుగుతుంది. సో డ్రాప్ డౌన్ లిస్ట్లోకి వెళ్ళి క్లాస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ద సేమ్ టైమ్ ఎగ్జామ్ అసెస్మెంట్ ఏ ఎగ్జామ్ కావాలంటే ఆ ఎగ్జామ్ కంబైండ్ సపరేట్ ఆప్షన్ అనేది 8th, 9th, 10th క్లాసెస్కి ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ విషయంలో ఇవ్వడం జరిగింది. సో నా ప్రోగ్రామ్ రన్ అవుతుందండి. 6th క్లాస్ A సెక్షన్కి ఫార్మేటివ్ 1 సెలెక్ట్ చేయడం జరిగింది. నా సమ్మేటివ్ సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే ఈ విధంగా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో ఫైనల్ రిజల్ట్ మీకు డిస్ప్లే అవుతుంది. బ్లింక్ అవుతుంది అంటే అర్థం ప్రోగ్రామ్ రన్ అవుతుంది అని. సో కావాల్సిన కాలమ్స్ డిస్ప్లే చేస్తుంది. సో ప్రోగ్రామ్ రన్ కంప్లీట్ అయిందండి. కింద ఎనాలిసిస్ మీకు కంప్లీట్గా ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ ఎనాలిసిస్, అట్ ద సేమ్ టైం క్లాస్ ఎనాలిసిస్. అదేవిధంగా 8th క్లాస్ A సెక్షన్ తీసుకుని ఫార్మేటివ్ తీసుకుంటే సో కావాల్సిన కాలమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి, మిగతా కాలమ్స్ హైడ్ చేయబడతాయి. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. సో ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఒకవేళ సేమ్ కంబైండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే, కంబైండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ హైడ్ అయిపోయి కేవలం సైన్స్ మార్క్స్ మాత్రమే చూపిస్తుంది. సో మీకు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఎనాలిసిస్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ప్రతిసారి క్లాస్ మార్చినప్పుడు లేదా ఎగ్జామ్ మార్చినప్పుడు క్లిక్ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రోగ్రెస్ కార్డ్ షీట్ అండి. సో కావాల్సిన ప్రోగ్రెస్ కార్డ్ కావాల్సిన క్లాస్కి మనం తీసుకోవచ్చు. 6th క్లాసెస్కి 6 సబ్జెక్ట్స్ చొప్పున, అదే 8th, 9th, 10th క్లాసెస్కి ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సపరేట్గా తీసుకోవచ్చు. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంది, ఎట్ ద సేమ్ టైం అటెండెన్స్ అండ్ రిమార్క్స్ ఆఫ్ క్లాస్ టీచర్ మాన్యువల్గా ఇచ్చవచ్చు, ఎట్ ద సేమ్ టైం ఆటోమేటిక్. దిస్ ఈస్ సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్. దిస్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది, సబ్జెక్ట్స్ అట్ ద సేమ్ టైం ఫార్మేటివ్. దీంట్లో యావరేజ్ ఆఫ్ FA1, FA2 అలాగే యావరేజ్ ఆఫ్ FA1, FA2, FA3, FA4 ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అటెండెన్స్ షీట్ అండ్ దిస్ ఈజ్ ఫైనల్ కన్సల్టేట్ షీట్. ఇందులో డ్రాప్ డౌన్ లిస్ట్లో మీకు ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు ప్రింట్ వస్తుంది. FA1, FA2, SA1, SA2 ఇలా ఇది ఎండ్ ఆఫ్ ది ఇక్కడ మీకు ఇవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం SA1 తర్వాత కూడా ఇవ్వచ్చు కావాల్సినప్పుడు కూడా. 8th, 9th క్లాసెస్కి ఫిజిక్స్ బయాలజీ సపరేట్గా చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసినందుకు. ఈ సాఫ్ట్వేర్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.